యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. స్త్రీ శక్తి అమోఘం, అద్వితీయం, అనిర్వచనీయం. అలాంటి స్త్రీకి దైవభక్తి అనేది ఒక అలంకారం. అలాంటి స్త్రీలలో శైలాపాల్ గారి జీవితం అనేది ఖచ్చితంగా ఒక స్ఫూర్తిదాయకం. సర్వశక్తి గల దేవుడే ఇమ్మానుయేలుగా సర్వలోక మానవులకి తోడుగా ఉండటానికి వచ్చాడంట. తోడు అవసరమా మనకి? ఆదరణ అవసరమా మనకి? కాపుదల అవసరమా మనకి? అవసరం కాబట్టే ప్రభు అన్నాడు, ఆదరణకర్తగా ఈ లోకానికి వస్తాను. గుండె చెందిన వారిని ఆదరించడానికి, తండ్రి లేని బిడ్డల్ని, తల్లి లేని బిడ్డల్ని ఆదరించడానికి, విధవరాంటిని ఆదరించడానికి, అనాథల్ని ఆదరించడానికి, కృంగి కృషించిపోయిన స్థితిలో ఉన్న వారిని ఆదరించడానికి నేనున్నాను అంటున్నాడు. శైలాపాల్ గారు ఈరోజు ఒక గొప్ప దైవ సేవకురాలుగా కనబడటం వెనుక ఎంతో ఆత్మీయ పోరాటం, ఎన్నో అవమానాలు, ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. శైలాపాల్ గారి జీవితంలో కూడా ఎన్నో దుఃఖకరమైన సంగతులు వారి బాల్యంలో ఎదుర్కొనవలసి వచ్చింది. వారు ఒక అన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి దమ్మాలపాటి అప్పారావు గారు, తల్లి సీతమ్మ గారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. మూడవ కుమార్తెగా సిస్టర్ శైలాపాల్ గారు జన్మించారు. శైలాపాల్ గారి తండ్రి గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేసేవారు. ఎంతో సంపన్నమైన పాడి పంటలు కలిగిన కుటుంబం. ఎంతో సంతోషం, ఎంతో ఆనందంగా ఉన్న వారి కుటుంబంలో హఠాత్తుగా ఊహించని సంఘటన జరిగింది. శైలాపాల్ గారి 11 సంవత్సరాల వయస్సులో వారి తల్లిగారు హఠాత్తుగా మరణించారు. ఆ సమయంలో కారు మేఘం వారి కుటుంబాన్ని ఆవరించినట్లయింది. చూసేవారందరూ ఎంతో ఘోరం జరిగిందని, ఇప్పుడు ఈ పిల్లలకు దిక్కెవరని, ఈ కుటుంబానికి ఇంత విపత్తు వచ్చిందేమిటి అని బాధపడ్డారు. కానీ అటువంటి విపత్కర పరిస్థితులలో సిస్టర్ శైలాపాల్ గారి జీవితంలో జరిగిన ఒక మధురమైన సంఘటన, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త వారికి అందించబడింది. వారి తల్లి మరణం సిస్టర్ శైలాపాల్ గారి రక్షణకు ఒక జీవంగా మారింది. నిరీక్షనే లేదు అనుకున్న వారి జీవితంలోకి నిరీక్షణనిచ్చే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, నేను నీకు నిరీక్షణ, నేను నీ దైవం, నేను నీ సర్వం అంటూ శైలాపాల్ గారి యొక్క జీవితంలోనికి వచ్చి అద్భుతమైన రీతిలో ఆదరించారు. యవ్వన వయస్సులో శైలాపాల్ గారి ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి వారి తండ్రి గారి యొక్క ప్రోత్సాహం చాలా విలువైనది. దేవుణ్ణి ప్రేమించాలి అనే తత్వాన్ని ఆమెకు నేర్పిస్తూ దైవ కార్యాలు ఎంతో విలువైనవి అని, ఆ విలువను ఆమెలో పెంచుతూ బీదలకు దీనులకు చెయ్యి చాపాలని తెలియపరుస్తూ in the love of Christ I stand.
నీ జీవితాన్ని దేవునికి సమర్పించు అని తండ్రి చెప్పిన మాటకు విధేయురాలై తన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించారు. శైలాపాల్ గారి యొక్క సమర్పణ చూసిన దేవుడు తన జీవితంలో మంచి జీవిత భాగస్వామిని స్టీఫెన్ పాల్ గారిని ఒక వరంగా ప్రసాదించారు. శైలాపాల్ గారి జీవితం కేవలం ఒక పూలబాటగా సాగలేదు. ఎన్నో సవాళ్లు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, సాధారణ స్త్రీకి ఉండే ఎన్నో బాధ్యతలు, ఇవేవీ కూడా దేవుని సేవ చేయకుండా శైలాపాల్ గారిని అడ్డగింపలేదు. వివాహమైన 2వ సంవత్సరంలోనే తన తండ్రి గారు కూడా దేవుని సన్నిధికి వెళ్లారు. ఆత్మలో ఎంతో కృంగిపోయినప్పటికీ దేవుడు తన హస్తముతో ఆమెను ఆదరించారు. ఈరోజు శైలాపాల్ గారు వాక్యం అంత నిరాటంకంగా ధైర్యంగా బోధిస్తున్నారంటే వారి వెనుక స్టీఫెన్ పాల్ గారి యొక్క ప్రోత్సాహం ఎంతో ఉంది. సాధారణంగా ప్రజల ముందు వాక్యం బోధించటానికి వారికి ఎంతో బిడియం, అయినప్పటికీ దైవజనుల యొక్క ప్రోత్సాహకరమైన మాటలు వారిలో బిడియాన్ని పోగొట్టి దేవుని సేవలో ముందుకు కొనసాగటానికి ఎంతగానో తోడ్పడ్డాయి. దైవజనునితో పాటు వారికి దేవుడు అనుగ్రహించిన ఇద్దరు బిడ్డలు షీనా పాల్, షైన్ పాల్, వారి యొక్క సహకారం, ప్రోత్సాహం కూడా దేవుని సేవలో శైలాపాల్ గారు ముందుకు వెళ్లటానికి అద్భుతంగా ఉపయోగపడ్డాయి. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా శైలాపాల్ గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ బైబిల్ వాక్య పఠనము, ప్రతి నెలలో 3 రోజుల ఉపవాస ప్రార్థనలు మరియు ప్రతి శుక్రవారం స్త్రీల కొరకు ప్రత్యేక ప్రార్థనలు, చిన్నపిల్లల కొరకు బీబీఎస్ కార్యక్రమాలు, మంచి ఆరోగ్యం కొరకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, పేరెంటింగ్ టిప్స్, ఉమెన్స్ డే. ఒక స్త్రీ అంటే నువ్వు అమూల్యమైన దానివి, నువ్వు జ్ఞానం కలిగిన దానివి, నువ్వు ముత్యముల కన్నా శ్రేష్టమైన దానివి, నువ్వు తెలివైన దానివి, నువ్వు ఉన్నతమైన దానివి. మదర్స్ డే ప్రోగ్రాంలు నిర్వహించి ఓ తల్లి, నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ వలన జగడాలు, కలహాలు, అన్నం వండుకుండా అలిగి పడుకోటాలు ఇలాంటి వ్యర్థమైన జరగకూడదు. నువ్వు ఇంట్లో ఉన్నావంటే జాయ్ఫుల్ అట్మాస్ఫియర్, ఒక సంతోషకరమైన వాతావరణాన్ని నువ్వు సృష్టించే తల్లిగా ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో వినూత్నమైన ఆత్మీయ కార్యక్రమములు ఏర్పాటు చేసి ఎంతో మందిని ఆత్మలో బలపరుస్తున్నారు. ఈరోజు సిస్టర్ శైలాపాల్ గారికి మరొక జన్మదినాన్ని అనుగ్రహించిన ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుచూ
లక్షలాది ప్రజలకు ఆత్మీయ తల్లిగా అందరి హృదయాల్లో నిలిచిన ఘనురాలు మన దైవజనురాలు శైలాపాల్ అమ్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.